హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టోరీ చెప్తున్నాను. సో అనగనగ ఊళ్ళో ఒక ఇల్లు ఉండేదన్నమాట. గ్రామాలందరికీ ఎవరికి నీళ్ళు దొరకలేవు. ఒక్క ఇల్లు దగ్గర మాత్రమే ఇల్లు, ఒక ఇల్లు దగ్గర అక్కడ నీళ్ళు అక్కడంతా ఉండేవి. సో ఒక రాము అని ఒక అతను ఉండేవారు. తనకి భార్య పిల్లలు ఉండేవాళ్ళు. సో ఏమైందంటే, దాని నుంచి నీళ్ళు తీసుకుంటారు కదా, అప్పుడు ఏమైందంటే వాళ్ళ దాని నుంచి నీళ్ళు తీసుకునేటప్పుడు డబ్బు ఇచ్చి తీసుకెళ్తారు. అప్పుడు ఏమైంది, వాళ్ళ పిల్లలకి ఇంకా వాళ్ళ వైఫ్ అదే భార్యకి నచ్చలేదు పనులన్నీ, అందుకని తన పుట్టినకి వెళ్ళిపోయింది. అదే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఏమైంది, అప్పుడు ఏమైందంటే ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఇలా జరుగుతూనే ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత తను ఋషి చూశాడు ఒక చిన్న చెట్టు నాకు దగ్గర. అతని చెట్టు దగ్గర ఏ వాడు కూర్చొని అసలు ఆ ఊరుకోరనమాట. అప్పుడు ఒక ఋషి కూర్చున్నప్పుడు తను అక్కడి నుంచి లేపేస్తే అప్పుడు ఋషి అన్నాడు, తనకి ఒక శాపం పెట్టారనమాట. నెక్స్ట్ ఆ రోజే పడుకున్నారనమాట. పడుకున్నప్పుడు రాత్రి ఏదో గజ్జలు సద్దాలు అలా వినిపిస్తుంటే, అప్పుడు ఆ గజ్జలు సద్దాలు అప్పుడు ఆ గజ్జలు సద్దాలు వినిపిస్తుంటే ఆ గజ్జలు సద్దాలు వినిపిస్తుంది వెళ్ళి కిటికీల నుంచి తెలిసి చూస్తే వెళ్ళి చూస్తే దెయ్యం అనమాట. చూస్తే దెయ్యం అంటే అక్కడ పైన ఫైవ్ పాట్స్ ఉన్నాయి అనమాట పైన. అప్పుడు ఏమైంది, చూస్తే భయం వేసింది. ఇప్పుడన్నీ కొనుకొస్తుంది. అప్పుడు వెనకొస్తుంటే అలా అయింది, ఏమైంది అలా. అప్పుడు భయం వేసేసి వెంటనే అదంతా చేసి అప్పుడు నెక్స్ట్ డే ఏమైంది, మార్నింగ్ ఋషి కనిపించాం మళ్ళీ ఇంకో చెట్టు దగ్గర. అంత ఎత్తుకు అలా జరిగింది. నెక్స్ట్ ఋషిని అడిగితే రోజు ఆ కుండల్ని ఆరిపేసామన్నారు. నెక్స్ట్ ఇలానే నాలుగు, నెక్స్ట్ ఇలానే మూడు, నెక్స్ట్ రెండు, ఒకటి చివరిగా వచ్చింది. అప్పుడు ఆరేమో మునిగిపోతూ వస్తున్నారు. మునిగిపోతూ వస్తుంటే అది కింద పెడతా వస్తుంది. అమ్మో వద్దమ్మా కిందకు పెట్టకమ్మ, లేకపోతే ఎంపస్తుందని నాకు తెలుసు తనకి. అప్పుడు ఏమైంది, అప్పుడు అది ఏం చేసింది, కింద పడుతుంది కదా మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళిపోయింది. అన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి మాయమైపోయింది. అప్పుడు అమ్మాయ అని ఊపిరి తీసుకున్నారు. నెక్స్ట్ ఇలా మంచి పనులన్నీ చేస్తున్నారు. ఎవరికైనా బావి నుంచి తీసుకు వస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం డబ్బు అలా ఇస్తున్నారు. ఇలా జరుగుతున్న వెంటనే అప్పుడు వాళ్ళ భార్య ఇంకా పిల్లలకి అది నచ్చింది ఆ పనులు. అప్పుడు వచ్చే అంటే ఏంటది, ఇలా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కొంత మనీ అలా ఇస్తున్నప్పుడు మంచిది కదా అది పని. ఇలా బావి దగ్గరికి అలా వస్తున్నప్పుడు ఎప్పుడు అలా మనీ నుంచి తీసేసుకుంటారు. ప్రజలకి సాయం చేస్తూ మొదలు పెట్టిన వెంటనే వాళ్ళ భార్య పిల్లలు వచ్చేసిన వెంటనే ఏంటి ఇలా వచ్చారంటే, మీరు ప్రజలకి సాయం చేస్తూ మాకు నచ్చింది అన్న వెంటనే చెప్పిన వెంటనే అప్పుడు ఇలా సంతోషంగా జీవిస్తూ ఇలా హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్, ఇంకా ఫన్ వీడియోస్ కావాలంటే చిల్డ్రన్స్ క్యాంపస్ సి సిక్స్టీ ఫైవ్ డేస్కి వెళ్తే అక్కడ మాలాంటి ఈ ఎడ్యుకేషన్ వీడియోస్, ఇంకా ఫన్ వీడియోస్ ఉంటాయి. మీకు ఏమైనా ఎడ్యుకేషనల్ వీడియోస్ అట్లాంటి ఏమైనా నాలెడ్జ్ కావాలంటే కుస్ ప్రోగ్రామ్స్ .in లేకపోతే చిల్డ్రన్స్ ఫన్ వీడియోస్, కానీ కొంచెం ఎడ్యుకేషనల్కి సంబంధించిన ఫన్ వీడియోస్ కావాలంటే చిల్డ్రన్స్ క్యాంపస్ 65 డేస్కి వెళ్ళండి. ఎడ్యుకేషన్కి సంబంధించింది కావాలంటే కుస్ ప్రోగ్రామ్స్ .in లేదంటే .com వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై.